కథాస్రవంతి. అమరావతి కథల నుండి బంగారు దొంగ కథ రచన శ్రీ సత్యం శంకరమంచి. వినిపిస్తున్నది శ్రీ పప్పు భోగారావు. నిర్వహణా సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. మిట్ట మధ్యాహ్నం వేళ, నడినెత్తిన సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్లు గోళ్లలోంచి తలలు బయట పెట్టలేని వేళ, అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేగు చుట్టింపించి ఆ రేకు మీద బంగారు పూత పూయించగా ఆ బంగారం ఎవరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ, పెద్దగుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ, పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్క చేయకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిర్రు తప్ప మరేమీ వినిపించిన సమయాన ఏదో బర్ బర్ర అన్న శబ్దం, మళ్ళీ బర్ర బర్ర బర్ర. జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. ఇంకా బర్ర 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 బర్ర. తల పైకెత్తి చూశాడు. చేతనున్న చెంబు ఠంగన కింద పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు. బర్ర బర్ర బర్ర. గుండెలు అవిసిపోయాయి జానకిరామయ్యకి. రేయ్ అని కేక వెయ్యబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు. కింద పడ్డ చెంబు సంగతి మరిచిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకి వచ్చి పడ్డాడు. గుళ్ళో దొంగ ధ్వజస్తంభానికి మెరుగు కాగితం రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు. జత ఇళ్లలోంచి వచ్చారు. పూజార్లు పాలేళ్లు చిన్న పెద్ద వచ్చారు. కర్రలు బడితలు చేతపట్టారు. పల్లపీధికి కబురెళ్ళింది. ఏటి ఒడ్డున బట్టలు తుకుతున్న చాకలలో కబురెళ్ళింది. రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ. నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతపట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా. నడి ఎండలో కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్ ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు, పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు. పెద్దగుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. 2 ముఖద్వారాల దగ్గర 2 జట్లు, కృష్ణవైపు ప్రహరీ గోడ దిగు పారిపోకుండా అక్కడొక జట్టు, పున్నాగ చెట్టు దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్లపై మరో జట్టు, గన్నేరు చెట్ల గుబుర్ల దగ్గర వేరే జట్టు. పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు. గుడి లోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో లేడు, చండీశ్వరుడు గుళ్ళోనూ లేడు అని అరుస్తూ ఎప్పటికప్పుడు వార్తలు అందించటాలు. రెండో ప్రాకారం అంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి అరుపుల కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు. ప్రతి రాయి వెనక వెతికారు. ప్రతి మూలా చూశారు. ప్రతి గుబురు కదలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటును దాక్కున్న దొంగని పట్టారు. పట్టి పట్టడంతోటే నల్లగా చింతముద్దులో ఉన్న దొంగని జుట్టు పట్టుకు బయటికి లాగారు. చెల్మని చెంపల పగడగొట్టారు. పెడి పెడియమని తన్నారు. నరాలు విరగతీశారు. వెన్ను పగిలేటట్టు కుమ్మారు. మెట్ల వేయించి జరజర ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు. ఊరంతా కదిలొచ్చింది దొంగను చూడ్డానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంటిలో ఉన్నాడు దొంగ, పందికొక్కులా ఉన్నాడు దొంగ. ఒక్క పలుకు లేదు, ఒక మాట లేదు. ఒళ్ళంతా గీరుకుపోయి నెత్తురోడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగను కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకి వెళ్ళి మరీ తన్ని వస్తున్నారు. తిట్టని ఆడది లేదు, ఉమ్మెయ్యని మనిషి లేడు. ఊరు పెద్దలు వచ్చారు. భూషయ్య, రామయ్య, అవధాన్లు మొదలైన వారు. గుళ్ళో దొంగతనం చేస్తామంట్రా కోడక్క మోకుతో చెల్ చెల్మని కొడుతూ తిట్టాడు భూషయ్య. దొంగ ఒంటి మీద కరుళ్ళు తేలాయి. దేవుడు సొమ్ము తింటే కుక్క వైపు పుడతావురా అంటూ అవధాన్లు గారు మొహం మీద గుద్దాడు. దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు. సస్తాన్నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెణికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడు దాళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడ నెత్తురు కారుతోంది. గాజు బుడ్ల లాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసు వాళ్ళు కేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రంతా కట్టిపడేసి కీళ్ళు ఎరగదీసి పంపిస్తే సరి, మా పాలేళ్ళని కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దలకి వెయ్యాల్సిందే. దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మెత్తుతాడు, పందిగా పుడతాడు. తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి కాడక్క తెలివితేటలక్కర్లా అంటూ 5-10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి శివరాత్రి వెళ్ళిన తర్వాత కనపడు అన్నారు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికినపాడు రేవు వైపు తూలుకుంటూ పోయాడు. మీరింతవరకు అమరావతి కథల నుండి బంగారు దొంగ కథ విన్నారు. రచన శ్రీ సత్యం శంకరమంచి, వినిపించిన వారు శ్రీ పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.